అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నేను వచ్చే ముందు వేలు గారు, వీరభద్రరావు గారు ఉన్నారు. రాజ్బాబు గారు అంత ముందే పోయారు, అయిపోయింది. నేను వచ్చిన తర్వాత జనరల్గా అలా పికప్ అవుతున్నా. ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడంటే తట్టుకోలేము. నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నేను నాకంటే బాగుండాలని కోరుకోను. సింపుల్ లాజిక్. ఎవడైనా ఎంత గొప్పవాడైనా సరే, అందరూ బాగుండాలి, మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు. వీడికంటే బాగుండాలంటే కోరుకోరు. కాబట్టి ఎప్పుడైతే రన్నింగ్ రేస్లో చక్క 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 దాటి వెళ్ళిపోయి, అరే చిరంజీవి గారు రమ్మన్నాడు, బాలకృష్ణ గారు ఆ సినిమాలో ఉన్నాడు, నాగార్జున గారి సినిమాలో ఉన్నాడు, వెంకటేష్ గారి సినిమా, ఇందిరా ఎన్టీ రామారావుతో చేశాడు, నాగేశ్వరరావుతో చేశాడు, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు వీళ్ళందరితో చేశాడు వీడు అనేది లోపల కొద్దిగా వర్కౌట్ అవుతుంటారు. వర్కౌట్ అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, వీడు ఎప్పుడన్నా దెబ్బతింటే బాగుండు అనుకుంటాం అందరు. అది సహజం. అది చాలామంది అనుకుంటారంటే, ఆడికి పెద్ద ఎదురా, ఆడి కుళ్ళు, మనం గొప్పవడం అవుతున్నామని ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు చావటం ఇది కాదు, అది ఆకలి, దాహం, నిద్ర ఎలాంటి అవసరాలు మానవుడికి, అది కూడా అంత సహజమైన గుణం. అది తెలుసుకోలేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడతాం. అరే బ్రహ్మానందగాడు అయిపోయాడు రా, మొన్న ఎవడో వచ్చాడు, మొన్న బ్రహ్మానందగాడు ఎవడో సుధాకర్ వచ్చాడు అయిపోయాడు, బామ్మోహన్ వచ్చాడు అయిపోయాడు, ఎల్బి శ్రీరామ్ వచ్చాడు అయిపోయాడు, ఆడెవడో వచ్చాడు అయిపోయి, ఇట్లాగా ఎవరెవరో వచ్చాడు అయిపోయారు అయిపోయారు అయిపోయారని, మొన్న ఏదో పృథ్వీ వచ్చాడు అయిపోయాడు, మొత్తం వెనకబడిపోయాడు, తన్నాడు. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని కొంతమందికి తెలుసు, అది చెప్పి వాళ్ళకి ఆనందం కలిగించడం, తెలియకుండానే ఒక రకమైన అమ్మాయ్యా వీడైపోయాడు అయిపోయా అనుకోవడం అనేది, అది హ్యూమన్ నేచర్. ఇలాంటివన్నీ దాటుకుంటూ వచ్చానో లేదో కూడా నాకు తెలియదు. ఇవాటి వరకు తీసుకొచ్చి ఆపి ఆపి రంగమార్తాండలో పడేసి, మీరే చేయాలి సార్, ఇంకెవరు చేయగలరా క్యారెక్టర్ అన్నారు. అందుకని కర్మణ్యే వాద కారిస్తే మాఫలేసు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు రావాల్సిన వెనకాల పడి వస్తాయి. ఇప్పుడు నువ్వు ఉండవు, ఎలాంటి డార్క్నెస్ని చూసావు నువ్వు ఈ రెండు మూడేళ్ళు నాలుగేళ్లలో? కృష్ణవంశీకి రావాల్సిన చీకటి అది తప్పదు, ఈ చీకటి తప్పదు. అంతకుముందు ఒక అద్భుతమైన ఒక ఖడ్గం, ఒక సముద్రం, ఒక సింధూరం, అట్లాంటి సినిమాలు, అంతఃపురం, ఇలాంటి సినిమాలు తీసి వీడు కదా డైరెక్టరు అని దీన్ని ఏమంటే కనుబొమ్మలు ఎగరేసే స్థితికి తీసుకొచ్చావు. అటువంటి వాడి ఆఫీసులో కూర్చొని ఒక్కడవే ఏంటి ఇది ఎలా చేద్దాం అని ఆలోచించే, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. కాబట్టి కొంతమందికి అప్పుడు సంయమనం కావాలి, అప్పుడు ఓపిక కావాలి. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అదే ఎక్కడి నుంచి ఎవరు ఎవరు ఏంటి ఏంటంటే, వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే ఒకటి, దట్ ఈస్ ఆమ్నిపొటెంట్ క్రియేటర్, ది క్రియేషన్, ఆదిశక్తి, ఫస్ట్ పవర్ ఆవిడిచ్చింది.